నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. పర్యాటకుల్ని ఆకర్షించి లాభాలు పిండుకోవడానికి ట్రావెల్ సంస్థలు కొత్త కొత్త ప్లాన్లు ఇస్తున్నాయి. పాండిచ్చేరికి చెందిన ఓ ట్రావెల్ సంస్థ యూత్ని ఆకర్షించేందుకు ఒక కొత్త ప్రయోగం చేసింది. బీర్ బస్ పేరుతో ఓ బస్సును పర్యాటకుల ముందుకు తెచ్చింది. టూరిస్ట్ బస్సుకు బీర్ బస్ అని పేరు పెట్టడం వెనుక వాళ్ళ ప్లాన్ ఏంటి? కనుక్కుందాం చలో. పాండిచ్చేరిలో కాటమరన్ బ్రూయింగ్కో పాండి పేరుతో ఓ ట్రావెల్ సంస్థ ఉంది. ఆ సంస్థ చెన్నై టు పుదుచ్చేరి ఒకరోజు ట్రిప్ కాన్సెప్ట్తో ఒక కొత్త బస్ సర్వీస్ను షురూ చేసింది. చెన్నైలో నివాసులు వీకెండ్లో ఒకరోజు పాండిచ్చేరిలో సరదాగా గడిపేందుకు ఈ టూర్ ట్రిప్ను ఆ సంస్థ రూపొందించింది. 3,000 రూపాయల టికెట్ ఫేర్గా నిర్ణయించింది. టికెట్ బుక్ చేసుకుని ఈ బస్ ఎక్కే ప్రయాణికులకు సంస్థ జర్నీలో రకరకాల రుచికరమైన ఆహారాలను వారి వారి కోరిక మేరకు బస్సులోకే సప్లై చేస్తుంది. ఆ ఫుడ్ తింటూ జర్నీ చేయొచ్చు, పుదుచ్చేరి అందాలను ఆస్వాదించవచ్చు. రుచికరమైన డిష్లు మాత్రమే అందించే విధంగా ప్లాన్ చేసిన ఈ టూర్కు బీర్ బస్ టూర్ అని పేరైతే పెట్టారు. కానీ బస్సులో మద్యం తాగుతూ జర్నీ చేయటాన్ని మాత్రం ఏమాత్రం అలో చేయరు. ఈ బస్కు బీర్ బస్ అని పేరు పెట్టినందుకు పుదుచ్చేరి గవర్నమెంట్ అనుమతించిన ఓ ప్రాంతంలో బస్సు ఆపుతారు. అక్కడ ఎంచక్క బీరు ఆస్వాదించేందుకు అనుమతిస్తారు. ఎవరికి ఇష్టమైన స్టఫ్ను వారికి అందజేస్తారు. ఆ స్టఫ్ తింటూ మందు కొట్టే అవకాశం ఇస్తారు. మంచి ఫుడ్, ప్రయాణం మధ్యలో బీర్ తాగేందుకు అవకాశం ఉన్న ఈ టూర్ యూత్ని బాగానే అట్రాక్ట్ చేస్తోంది అంటున్నారు నిర్వాహకులు. ఈ వీకెండ్ ట్రిప్లో కేవలం బస్సుకు 40 మంది పర్యాటకులు ఉదయాన్నే చెన్నై నుంచి కదిలి రాత్రికి చెన్నైకి చేరుకునేలాగా ట్రిప్ను షెడ్యూల్ చేశారు కాటమరన్ బ్రూయింగ్కో పాండి ట్రావెల్ సంస్థ నిర్వాహకులు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్కు సంబంధించి బుకింగ్లు కూడా ప్రారంభించేశారు. ప్రారంభంలోనే పర్యాటకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారని వారు చెప్పుకొచ్చారు. బస్ జర్నీలో రకరకాల చక్కటి ఫుడ్స్ అందించే విధంగా రూపొందించిన ఈ వీకెండ్ ట్రిప్ గురించి కొందరు పాజిటివ్గా కామెంట్లు పెడుతుంటే, టూర్ బస్సుకు బీర్ బస్ పేరు పెట్టడం ఏంటి, చోద్యం కాకపోతేను అని మరికొందరు పెదవిరుస్తున్నారు. జనాన్ని అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు తప్పో మరి అంటూ ఆ సంస్థ నిర్వాహకులు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఏం చేసినా రూల్స్ని మాత్రం ఏమాత్రం అతిక్రమించే సమస్య లేదంటూ తమ వ్యూహాన్ని సమర్థించుకుంటున్నారు. ఫారిన్ కల్చర్ ఇప్పటికే రకరకాలుగా ఇండియాలోకి ఎంటర్ అవుతోంది. ఇలాంటి కల్చర్కు దగ్గర ఉండే ఇలాంటి టూర్ ప్లాన్లు కరెక్టేనంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి.